ఫ్రెండ్స్ ఎస్బీఐ రిక్వైర్మెంట్ పోస్ట్ నోటిఫికేషన్స్ గురించి మీకు ఈ వీడియోలో వివరణ చేయడం జరిగింది. ఆ పోస్ట్ వచ్చేసి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అండి. మరి మొత్తం పోస్ట్ వచ్చేసి 3850 ఉన్నాయి. ఇక ఈ ఎస్బీఐ పోస్ట్కి కావాల్సిన ఏజ్ లిమిట్, జాబ్ లొకేషన్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ఫీజ్, లాస్ట్ డేట్, హౌ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్, శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇక ఇకంటే ముందు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్, జాబ్స్, స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ మార్టి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఎస్బీఐ పోస్ట్కి ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలండి, జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఎస్బీఐ పోస్ట్ జారీ చేసిన నోటిఫికేషన్, నిన్న పోస్ట్ చేసింది, 27/7/2020 పోస్ట్ చేసింది. దీని యొక్క లాస్ట్ డేట్, అప్లికేషన్కి అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ వచ్చేసి 8/2016 లాస్ట్ డేట్ అండి. మీరు ఆ డేట్ మర్చిపోకండి, ఆ డేట్ ముందే అప్లై చేసుకోండి. ఏజ్ గురించి మాట్లాడితే 30 ఇయర్స్ అంటే 30 ఏళ్ళ పైన ఉండకూడదు, 30 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో కంప్లీట్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక జాబ్ లొకేషన్స్ చూసుకుంటే గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ గోవాలో వాటి స్టేట్స్లో అనేటివి ఎస్బీఐ పోస్ట్ రిక్వైర్మెంట్ అనేటివి వ్యాకెన్సీస్లో ఉన్నాయి. ఇక మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఈ ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి. మొత్తం మన తెలంగాణలో ఎన్ని పోస్ట్ అంటే 550 పోస్ట్ ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్గా డివైడ్ అయినాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 82, ఎస్టీ వాళ్ళకి 41, ఓబీసీ వాళ్ళకి 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55, జనరల్ వాళ్ళకి 224. మొత్తం 550 పోస్ట్ అనేది మన తెలంగాణ వేకెన్సీస్ రిక్వైర్మెంట్ పూర్తి చేయడానికి ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇండియా వైడ్ 3850 పోస్టు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఒక స్టేట్కి సంబంధించిన అప్లికేషనే వేసుకోవడం జరుగుతుంది, అన్ని స్టేట్స్కి అప్లికేషన్ వేయడం కుదరదు. ఓకేనా, ఇంకా అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్ వాళ్ళకి 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండీ వాళ్ళకి ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక ఈ పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మాట్లాడితే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ టేబుల్ వాళ్ళకి 5 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్. ఆ తర్వాత పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 15 ఇయర్స్. ఆ తర్వాత అదే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళకి కూడా 15 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 ఇయర్స్ అండి, పర్సన్ విత్ డిజేబిలిటీ ఈడబ్ల్యూఎస్ ఆ తర్వాత జనరల్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్ట్ యొక్క శాలరీస్ వచ్చేసి 43,000 అండి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 23,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క పోస్ట్ను బట్టి ఇంక్రీజ్ అవుతూ శాలరీ అనేది పెరగడం జరుగుతుంది. ఇక ఎస్బీఐ పోస్ట్కి అప్లై చేసుకోవడం ఆన్లైన్లో అప్లై చేసుకొని ఫీజు పేమెంట్ చేయాలండి. త్రో మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఫీజు పేమెంట్ చేయండి. ఆ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 16/2020 గుర్తుపెట్టుకోండి. 16/2020 అప్లికేషన్ ఫీజు క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఎటువంటి పేమెంట్ పే చేసినా కూడా అప్లై చేసుకోవడానికి కుదరదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.